प्लीज वेलकम बैक टू न्यू वीडियो थंबनेल चूसे उंटारु अंदरिकी शॉक इच्चा एंट्री दुबई नुंचि वच्चि कॉलेज लो एंटि अदि इदि अनुकुंटारु కొన్ని కొన్ని రీజన్స్ వల్ల రావాల్సి వచ్చింది అన్నమాట నాకు కొన్ని అదర్ ప్లాన్స్ ఉన్నాయి సో అందుకని చెప్పేసి నేను బెంగళూరులో కాలేజ్లో జాయిన్ అయ్యా అన్నమాట నా కాలేజ్ పేరు వచ్చేసి ISBR బిజినెస్ స్కూల్ ఇంతవరకు నేనే కాలేజ్ వాళ్ళ ఇవాళ నాకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఉంది అంటే మీ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలి నేను డాక్యుమెంట్స్ అండ్ సర్టిఫికేట్స్ సో దానికోసం అని చెప్పి వెళ్తున్నా పనులు పనిగా నేను కూడా కాలేజ్ చూసినట్టుంటుంది కదా అని చెప్పి ఇంకా కాలేజ్ అయితే స్టార్ట్ కావాలన్నమాట నాకు ఇంకా ఒక 3-4 డేస్ ఉంది కాలేజ్ స్టార్ట్ అవ్వడానికి కాలేజ్ అయితే ఇంకా 1 కిలోమీటర్ ఉందన్నమాట 1 కిలోమీటర్ వరకు అలా నడుద్దాం అని చెప్పేసి నడుస్తూ ఉన్నా ఎందుకంటే నాకు ఇంటి నుంచి బెంగళూరు రావడానికి 6 అవర్స్ పట్టింది ట్రాఫిక్లో బెంగళూరు సిటీకి అయితే నాకు 2.5 అవర్స్ వచ్చేసాను కానీ బెంగళూరు సిటీ నుంచి ఇక్కడికి ఎలక్ట్రానిక్ సిటీ అంటే నా కాలేజ్ ఉన్నది ఎలక్ట్రానిక్ సిటీ ఈ ఏరియాకి రావడానికి నాకు 2+ అవర్స్ పట్టింది సో మధ్యలో అక్కడక్కడ చేంజ్ అవుతూ ఆల్మోస్ట్ 6 అవర్స్ పట్టింది అనమాట ఈ 6 అవర్స్ జర్నీ పట్టింది నాకు ఇక్కడ రావడానికి సో అందుకే కాళ్ళు అన్ని నొప్పులుగా ఉన్నాయి అందుకే చెప్పి నడుద్దాం అనుకున్నా ఇంకా 1 కిలోమీటర్ అయితే కాలేజ్ వచ్చింది సో గైస్ ఇది నా కాలేజ్ ISBR బిజినెస్ స్కూల్ అండ్ దెన్ ఇది మొత్తం కాలేజ్ అనమాట లాస్ట్ దాకా ఏదో డొమెట్రీ ఉన్నట్టుంది నన్ను అడిగితే కానీ టాప్లో కనిపిస్తుంది కదా అది స్పోర్ట్స్ కోసం అనమాట నాకు ఇది బాగా నచ్చింది కాలేజ్లో అంటే మేనేజ్మెంట్ కాలేజ్లో స్పోర్ట్స్ కోసం ఏం ఉండవు మ్యాక్స్ మేనేజ్మెంట్ కాలేజెస్లో అంటే సిటీస్లో ఇలా స్పోర్ట్స్ కోసం గ్రౌండ్లో అవి ఇవి ఏమి ఉండవు అనమాట ఏదో ఒక బిల్డింగ్ ఉంటుంది కానీ ఇక్కడ క్రియేటివ్గా చాలా ఇచ్చి స్పోర్ట్స్ కోసం కూడా పెంచారు నాకు ఇది బాగా నచ్చింది బికాస్ లాస్ట్ నేను హోటల్ మేనేజ్ చేసినప్పుడు నా కాలేజ్లో లేదనమాట మేము గ్రౌండ్ కోసం ఎక్కడెక్కడో వెళ్ళాల్సింది వచ్చింది హైదరాబాద్లో సో లోపలికైతే వెళ్ళిపోతా ఇప్పుడు అడి అమ్మ బడవ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం వస్తే నాకు మొత్తం బ్యాగు యూనిఫామ్ ఐడి కార్డ్ అన్నీ ఇచ్చారు ఐడి కార్డ్ ఫోటో మాత్రం అడగండి మరి దారుణంగా ఉన్నాను నేను అక్కడ జరిగింది ఆడిటోరియంలో ఇంతకన్నా గట్టి మాట్లాడలేము ఇక్కడ బయటికి వెళ్ళిపోతాం చక్కగా సో గైస్ ఇదే అనమాట ఆ స్పోర్ట్స్ ఏరియా చాలా బాగుంది నాకు అయితే మంచిగా బాక్స్ క్రికెట్ కూడా ఆడుకోవచ్చు అండ్ దెన్ ఫుట్బాల్ కూడా ఆడొచ్చు ఈజీగా ఇక్కడే లైక్ 4-4 ఫుట్బాల్ ఆడొచ్చు క్రికెట్ కూడా బాక్స్ క్రికెట్ ఆడుకోవచ్చు ఇక్కడ అండ్ దెన్ ఇది వచ్చేసి ఐస్ హాకీ అండ్ దెన్ టీటీ ఉంది సాసర్ ఉంది తర్వాత క్యారమ్స్ ఉన్నాయి ఈ ఏరియా మొత్తం ఇదే ఉందన్నమాట ఇక్కడ ఇంకా అండ్ ఇక్కడ మొత్తం కనెక్టింగ్ ఏరియా ఇది మొత్తం ఇలా ఉంది ఇదైతే నాకు బాగా నచ్చింది నేను ఏదనుకున్న లోపలికి వెళ్తే ఏదో అయ్యింది నేను ఓన్లీ డాక్యుమెంట్స్ మాత్రమే ఇచ్చేసి వచ్చేద్దాం అనుకున్నా అక్కడికి వెళ్తే ఓ పలువమని ఒక 7 డిపార్ట్మెంట్ కలిసి అటాక్ చేసాయి అన్నట్టుంది సిచ్యువేషన్ లైక్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత అకౌంట్స్ లైబ్రరీ హాస్టల్ తర్వాత ఐడి కార్డు అన్నీ ఒకసారి అయిపోయాయన్నమాట మొత్తం అన్ని చేతికొచ్చాయి సో ఇంకా ఇనాగరేషన్ ఉండిద్ది ఇనాగరేషన్కి బ్లాగ్ అయితే చేయను కానీ ఫస్ట్ డేకి మాత్రం బ్లాగ్ చేసి ఎగ్జైటెడ్గా ఉన్నా ఫస్ట్ డేకి ఎందుకంటే కొత్త ఫ్రెండ్స్ ఆబ్వియస్లీ 2 ఇయర్స్ వాళ్ళతో పాటు మనం ట్రావెల్ చేయాలి 2 ఇయర్స్ వాళ్ళతో పాటు ఉండాలి కాబట్టి ఆబ్వియస్లీ ఫస్ట్ డే బ్లాంగ్ చేస్తా ఆ ఫస్ట్ డే ఎలా ఉండబోతుంది ఏంటో మరి నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నా ఈ వ్లాగ్ని ఇంకా కొంచెం ఇన్ఫర్మేటివ్ అండ్ కొంచెం వేరే విధంగా చేద్దాం అనుకున్నా కానీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం రికార్డ్ చేయలేకపోయాను అనమాట అంటే ఆ ప్లేస్ ఫుల్ ఆఫ్ సైలెన్స్ ఉంది సో అండ్ పీపుల్ మనల్ని గమనిస్తూ ఉన్నారు సో చేయలేకపోయా అంటే ఏమనుకుంటారో అన్నట్టుగా ఏం చేద్దాం ఈవెన్ కాలేజ్ టూర్ కూడా చేయలేకపోయా ఆల్రెడీ 6 అయిపోయింది సో ఇంకా అన్నీ క్లోజ్ చేస్తున్నాయి ఓన్లీ ఆడిటోరియం ఒకటే ఉంది అది కూడా వెరిఫికేషన్ కోసం అంటే ఏమి ఫస్ట్ డే రోజు కాలేజ్ టూర్ కూడా చేస్తా అయిపోతుంది అది చేస్తా సిద్ధం ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటా నెక్స్ట్ వీడియోకి వెళ్తాం అంతవరకు టేక్ కేర్ గుడ్ బై మీ యశ్వంత్ రైనా